ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి తన చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దయనీయ పరిస్థితిలో ఉన్న మృతుని కుటుంబాన్ని తనతో చదువుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. కార్యక్రమంలో కదలాపూర్ ఎంపీపీ జవాజ్ రేవతి, అల్లూరి గంగారెడ్డి, గడప వేణు, ఎలేశ్వరం అనిల్, మేకల రాజేందర్, ఎల్ గంగాధర్, లేశెట్టి గంగాధర్, పొన్నూరు సుధాకర్, మహేందర్, మరిగడ్డ నరేష్, లక్ష్మణ్, బలగం శ్రీధర్, అంబటి శ్రీధర్, లంకదాసరి శ్రీనివాస్, దరిపల్లి రవి, పండుగ గంగాధర్, దర్శనాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి పీసరి భూమానందం మా చిన్ననాటి మిత్రుడు పరమ్మి చనిపోయారు. వారికి ఇద్దరు కూతురు ఉన్నారు. పెద్ద కూతురు వైష్ణవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. చిన్న కూతురు కీర్తన రుద్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. చిన్నతనంలోనే పెద్ద దిక్కు కోల్పోవడం చాలా బాధాకరం. దానికి గాను మా క్లాస్మేట్ అందరి సహకారంతో 1 లక్ష రూపాయల నగదును మా కుటుంబానికి ఈరోజు అందజేయడం జరిగింది. కేంద్రంలోని పీసరి భూమానందం అనే వ్యక్తి గత 2 సంవత్సరాల నుంచి కిడ్నీ బాధతో బాధపడుతూ వారం రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. తను ఎవరో కాదు, మా మిత్రుడు. 2002 యొక్క బ్యాచ్ మా తోటి మిత్రుడు. తను చనిపోవడంతో మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మా చిన్ననాటి మిత్రుడు భూమానందం గారు గత కొన్ని నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. ఎలాంటి జీవనోపాధి లేనటువంటి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మా 2000-2001 ఎస్ఎస్ బ్యాచ్ మిత్రులం, మిత్రురాలు, అదేవిధంగా గల్ఫ్లో ఉన్నటువంటి మా మిత్రులందరం కలిసి 1 లక్ష రూపాయలు వీళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంతటితో కాకుండా మేము వాళ్ళ కుటుంబానికి, మా మిత్రుని కుటుంబానికి ఎల్లవెల్ల అండగా ఉంటామని చెప్తూ ఇంకెవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ ఆదుకోవాలని మా బ్యాచ్ పక్షాన కోరడం జరుగుతుంది. మా మిత్రుడు తీసరి భూమానందం గారి కుటుంబానికి, ఫ్యామిలీకి 2 పిల్లలు, భార్య, ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడం చాలా బాధాకరం. అయితే మేమందరం కూడా, క్లాస్మేట్ అందరం కూడా 1 లక్ష రూపాయల వరకు అమౌంట్ జమ చేసి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఇంకా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా కానీ, ఇంకా పిల్లలకు చదువుకునే తందుకుడుగా కానీ, ఇక ముందు కూడా పిల్లల పెళ్ళిళ్ళ వరకు కూడా వాళ్ళ కుటుంబానికి మా క్లాస్మేట్లు అందరం కూడా తోడ్పాటు అందజేయడం జరుగుతుంది. ఇంతటితో కాదు, మా క్లాస్మేట్లు అందరం కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ మేమందరం ముందుండి మా వంతు సహాయ సహకారాలు అందజేస్తాం. అంటే క్లాస్మేట్లం అంటే గెట్ టుగెదర్ పార్టీలే కాకుండా, లేకపోతే కలిసి సంతోషంలో కాదు బాధలో కలిసి ఉన్నప్పుడే నిజమైన మిత్రుడు మిత్రురాలు అనిపించుకోవడం జరుగుతుంది. బాధలోనే ఉన్నప్పుడే మిత్రుడు మిత్రురాలు, సంతోషంలో కాదు. ఏ కష్టం వచ్చినా కానీ మేము ఉంటామని ప్రతి ఒక్కరికి కూడా మా సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతుంది.